హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 10 కంటెస్టెంట్స్ నుంచి లీస్ట్ ఓటింగ్ తో గీతు రాయల్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో గీతు రాయల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక 10th వీక్ నామినేషన్స్ లో ఎవరుంటారా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఇక గీతు ఎలిమినేషన్ తర్వాత సత్య, శ్రీహాన్, ఫైమా ఈ ముగ్గురు కూడా మాటల్ని తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే శ్రీ సత్య కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్ అయితే ఉండదు. ఇక ఈ వీక్ కూడా ఇనాయ మళ్ళీ అందరికీ టార్గెట్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో అన్ని ఇనాయ మిస్టేక్స్ అన్ని నాగ్ సార్ చూపించడంతో అదే రీజన్తో అందరూ మళ్ళీ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో బాలాదిత్యాన్ని కూడా నాగ్ సార్ పాయింట్అవుట్ చేయడంతో అదే పాయింట్ మీద ఈ వీక్ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ రేవంత్ కి ర్యాష్ బిహేవియర్ కారణంగా ఎల్లో కార్డు ఇచ్చారు కాబట్టి అదే రీజన్తో తను ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్ లోకి అయితే వస్తాడు. ఇక శ్రీహాన్ ని వర్స్ట్ కెప్టెన్ అన్నారు కాబట్టి ఈ రీజన్ పెట్టి ఈ వీక్ ఖచ్చితంగా నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక ప్రతి వీక్ కూడా కెప్టెన్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉంటాడు. అలాగే ఫైమా కూడా నామినేషన్స్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఇనాయ అయితే నామినేట్ చేస్తుంది. ఇక ఆదిరెడ్డి మైక్ విసిరేసిన రీజన్తో ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్ లో అయితే ఉంటాడు. ఇక రోహిత్ అయితే తను కీర్తి అనే కారణంగా తనని ఈ రీజన్ పెట్టి నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక వాసంతి అలాగే రాజ్ వీరిద్దరు కూడా లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్ లో లేరు కాబట్టి ఈ వీక్ నామినేషన్స్ లో పెట్టాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మరీనా, కీర్తి వీరిద్దరికి చెరువుకు ఓటు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. శ్రీహాన్ కీర్తిని నామినేట్ చేస్తాడని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉంటారు, ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.